రాజ్యం అస్మై ప్రదీయత, ఆ రాజ్యాన్ని లక్ష్మణుడికి ఇచ్చే పాలించుకుంటాట అని చెబితే భరతుడు ఎందుకు అని కానీ ఏమి అని కానీ ఒక్క మాట మాట్లాడకుండా నీకు ఇచ్చేస్తాడురా అన్నాడు ఆయన. అనగానే లక్ష్మణస్వామికి ఒక్కసారి కంపం కలిగి వివేశ స్వామి గాత్రాన్ని లజ్జయ సిగ్గుపడిపోయాడు ఆయన. ఎంత మాట అనేశాడు రామచంద్రుడు, లక్ష్మణస్వామికి సంపదల మీద వ్యామోహమా? అన్నగారి వెనకాతల అరణ్యానికి ఎందుకు వచ్చాడండి ఆయన? కొంచెం గుహుణ్ణి దాటిన తర్వాత భరద్వాజాశ్రమానికి వెళ్ళే దారిలో మధ్యలో రామచంద్రుడు మళ్ళీ ఓసారి లక్ష్మణస్వామి కేసు చూసి, లక్ష్మణ నువ్వు ఇంటికి వెళ్ళిపోకూడదు అన్నాడు ఆయన. అదేంటన్నాయా అలా అన్నావు అంటే, రామచంద్రుడికి మాట్లాడటం బాగా తెలిసినవాడు కదా, ముందు ఇంటికి వెళ్ళిపో అని అనడు. ఏదైనా మరీ భార్య వ్యామోహం కలిగిన వాళ్ళు, చూడు నాన్నగారు పాప నన్ను విడిచిపెట్టలేడు, ఆవిడకి ఇచ్చిన మాట కాదనలేడు, ఎలా అవస్థపడ్డాడు రా ఆయన అని అలా మాటలు చెప్తూ చెప్తూ, ఓరే కైకేయి గారి పెత్తనం వస్తే మీ అమ్మగారిని మా అమ్మగారిని బతకనిస్తుందా? ఇప్పుడే బ్రతకనివ్వడం లేదు కదా, ఇంక వాళ్ళ అబ్బాయి ప్రభు అయిన తర్వాత ఏమన్నా చూస్తుందా ఆవిడ, ఎన్ని ఇడుమలు పెడుతుందో. లక్ష్మణ నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మగారిని మీ అమ్మగారిని జాగ్రత్తగా చూడరా అన్నాడు. ఈ మాట అనడంలో రామచంద్రుని ఉద్దేశ్యం ఏమిటి? లక్ష్మణుడు అడవికి పెడుతున్నావు అనగానే, సాధారణంగా మనం గుమ్మంలోకి పెడుతున్నావు అనగానే పిల్లలు తయారైపోతారు, నేను వస్తానని. అలా ఈ లక్ష్మణుడు కూడా నేను అడవికి బయలుదేరగానే సంబరపడిపోయి నాతో వచ్చేసాడు ఈయన. కానీ 4 అడుగులు నడిచిన తర్వాత ఎంత కష్టం అండి అరణ్యంలో. ఇంతవరకు రథం మీద తిరిగారు, ఘనంగా చెప్తారు హనుమన్ నాటకంలో, ఇప్పుడు రథం లేదు కాలి నడకని వెళ్ళాలి. సరే వీళ్ళిద్దరూ మగవాళ్ళు, పాప ఆ పక్కన సీతమ్మ ఉంది, ఆవిడ ఒక 4 అడుగులు వేసింది. ఎప్పుడైనా నడిచి ఎరుగునా సీతమ్మ, ఎంత సౌకుమార్యం కలిగిన ఆవిడ. పంకజ రజస్సుం పాదారుందుదమాహం బడిచేటి జనలోచన చర్చా సహ సౌకుమార్య శాలిని హళాన పిరాట్టిమార్. ఎలాంటి ఆవిడ? పంకజ రజస్సుం పాదారుందుదమాంబడి, పాదారుందుదమేవ పంకజ రజ చేటి భృషాలోకితై అంగంలాని రథాంబ సాహస విధౌ లీలారవిందగ్రహ. లీల కోసమని కమలాన్ని పట్టుకుంటుంది చేత్తో అమ్మగారు, పట్టుకుంటే ఆపసోపాలు పడి ఈ కమలాన్ని చేత్తో మొయ్యలేక కాసేపు ఈ చేత్తో పట్టుకుని కాసేపు ఈ చేత్తో పట్టుకుని నానా అవస్థలు పడుతూ ఉంటుంది. అంత సౌకుమారి, అబ్బా ఈవిడ ఎంత అందంగా ఉందే అని చెలికత్తలు పదే పదే చూచేటప్పటికీ వాళ్ళ చూపుల వేడిమి సోకి వాడిపోతుంది. అసలు కమలంలో నిలబడితే కమలపు పుప్పొడి పాదములకు గుచ్చుకుంటున్నట్లుగా ఉంటుంది అంత సౌకుమారి ఆవిడ. ఇవాళ స్నిగ్ధ పాదారవింద, ఈ సీతమ్మ ఇంత సౌకుమార్యంగా పెరిగినాడు ఎక్కడైనా, పుట్టింట్లో అయినా అబ్బురమే, అత్తింట్లో అయినా ముగ్గురత్తలు. ఓ అత్తగారు వస్తుంది, సీతా ఈ పత్తడు చూడు, సీతా ఈ కూర చూడు. సీతమ్మని ఎక్కడైనా నడవనిస్తారండి? ముగ్గురత్తలు మురిపంగా చూసుకునే గోడలు సీతమ్మ అంటే. అలాంటి ఆవిడ ఇవాళ నడిచి వస్తుంది. ఎలా ఉంది నేల మీద? ఇదేం అరణ్యం, ఇదేం రోడ్డా, ఎలా ఉంటుందండి? గుచ్చుకుంటూ ఉంటాయి కాళ్లకు. నడుస్తోంది, ఒక 4 అడుగులు నడిచింది. ఏమండి భరద్వాజ ఆశ్రమం ఇంకెంత దూరం అండి అని అడిగింది రామచంద్రుణ్ణి. ఇంకా ఎక్కడా? ఇంకా 10 కిలోమీటర్లు నడవాలి. ఇక్కడ 4 అడుగులు నడిచింది, ఎంత దూరం అండి అని అడుగుతుంది. ఇక్కడే అన్నాడు ఈయన. సరే మళ్ళీ ఇంకో 10 అడుగులు వేశారు. ఏమండి ఇంకా ఎంత దూరం అండి అని అడుగు. లీలాచంక్రమణం, లీలాచంక్రమణం అంటే ఏంటండి? రామచంద్రుడికి మరీ సరదా ఎక్కువై ఒక్కసారి సీతమ్మని ఎత్తుకుని ఇలా గిరగిరా తిప్పాడు అనుకోండి, కడు తిరుగుతున్నాయి కడు తిరుగుతున్నాయి అని. ఎంత సౌకుమార్యం కలిగిన ఆవిడ, ఇంత సౌకుమార్యం కలిగిన ఆవిడ తన మీద ప్రేమతో తన కోసమని నడిచొస్తోంది వనవాసానికి సిద్ధపడి. ఎంత కష్టపడుతోంది ఆవిడ. ఇంకా ఎంత దూరం అండి అంటే, తండ్రి పిలిచి నాయన పరిపాలన కాదు అరణ్యానికి వెళ్ళి అన్నా, ముఖంలో ఒక్క మార్పు లేని రామునికి మొట్టమొదటి కన్నీటి బొట్టు ఎప్పుడు పడింది అంటే, సీతమ్మ ఇలా అడుగుతుంటే కన్నీటి బొట్టు కాలింది రామచంద్రుడికి. ఇంత సౌకుమార్యం కలిగిన ఆవిడ, నా మీద ప్రేమతో క్లిష్టం గ్రావసు మాలతి మృదుపదం విశ్లిష్యవాసో వనే జాతో
ధిక్కరుణ ధిగస్తు యువయో స్వాతంత్ర్యమత్యంకుశం. భట్రవారు ఏమంటారండి, అసలు అమ్మా మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేక అన్నారు. ఎంచేత మీ పైన ఇంకెవరూ లేకపోవడం వలన మీ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. భూలోకంలోకి దిగి ఎందుకు అరణ్యంలోనూ నడవాలి? అదే ఎవళ్ళైనా మీ పైన పెద్దవాళ్ళు ఉండుంటే ఎవరైనా అలా కష్టపడనిచ్చేవారా? మిమ్మల్ని ఎవడు, మీకు పైన ఎవడు లేరు, మీరే జగత్తుకి జననీ జనకులు గనక మీ స్వేచ్ఛతోటి ఈ లోకంలోకి వచ్చి సుఖంగా ఇంటి పట్టున ఉండక అరణ్యంలో క్లిష్టం గ్రావసు మాలతి మృదుపదం, ఎంత సుకుమారమైన పాదం, ఈ పాదంతో ఈ రాళ్ల మీద నడుస్తుంటే అవతారం జాలించి వెళ్ళిపోయాడు రామచంద్రుడు. ఏం చెప్తాడండి శ్రీ సుఖ మహర్షి, ఊరికే వెళ్ళిపోలేదండి ఆయన. ఏం చేశాడు ఆయన, భక్తుల హృదయములలో తన పాదారవిందములను ఉంచి వెళ్ళిపోయాడు అన్నాడు ఆయన. ఎలా? విద్ధం దండగ గండగై. ఆ రామచంద్రుడి పాదాలు ఎలా ఉన్నాయో తెలుసునా? ఆయన అరికాళ్ళు చూస్తే దండకారణ్యంలో నడిచినప్పుడు భరతుడు భక్తి పేరుతో ఉన్న చెప్పులు పట్టుకుపోయాడు కనుక ఈ దండకాటవిలో నడిచి నడిచేటప్పటికీ ఆ ముళ్ళు గుచ్చుకుని రాళ్ళు గుచ్చుకుని ఉన్నటువంటి పాదారవిందములను భక్తుల హృదయములలో నిరంతరం స్థాపించి వెళ్ళిపోయాడండి అంటారు. కనుక దంపతులు ఇద్దరు, ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. రామచంద్రుడికి సీతమ్మను చూచిన తర్వాత ఎంత ఏమంటాడండి, భవభూతి ఎంత అందంగా అంటాడండి, తన బాహువుని ఆవిడికి ఊతగా ఇస్తూ ఎంత అందంగా చెప్తాడండి. అలాంటి సీతమ్మను చూడగానే మొట్టమొదటి కన్నీటి బొట్టు రామచంద్రుడికి అప్పుడు కారింది. ఏం చేయాలి ఇప్పుడు? అవని ఓ భూదేవి తవ సుధేయం. అమ్మా ఈ సీతమ్మ ఎవరో తెలుసునా? భూదేవి నీ కూతురు, భూజాత కదండి సీతమ్మ. కనుక అమ్మా నన్ను పట్టించుకో, పట్టించుకోకపో నాకేం బాధ లేదు, కానీ సీతమ్మ నడిచి పెడుతోంది కనుక త్యజ నిజ కఠినత్వం జానకీయాత్యరణ్యం. సీతమ్మ నడిచి పెడుతోంది కనుక కొంచెం మీ అమ్మాయి పాదాలకైనా మెత్తగా ఉండమ్మా అని ఆ భూదేవిని ప్రార్థిస్తున్నట్టు రామచంద్రుడు. ఇంత కష్టం అరణ్యం అంటే వీళ్ళిద్దరు స్వేచ్ఛాజీవులు, వీళ్ళిద్దరికీ పరిచర్యలు చేసేవాడు లక్ష్మణుడు. ఇప్పుడు ఈ లక్ష్మణుడు ఒకవేళ ఏ క్షణంలో అయినా ఎరక్కబోయి అన్నాను అన్నయ్య వస్తానని, ఇంత ఊడిగం చేయాలని నాకు తెలియదని అనుకుంటున్నాడేమో పాపం పిల్లవాడు, ఎందుకు కష్టపడాలి, పోనీ ఇంకో అవకాశం ఇద్దాం, వెళ్ళిపోతే పంపించేద్దాం, సుఖపడతాడు అని రాముని ఉద్దేశం ప్రేమ. అందుచేత లక్ష్మణునితోటి అలా చెబితే వెళ్ళడు కనుక ఆయన, నాయన వెళ్ళి మా అమ్మగారిని మీ అమ్మగారిని జాగ్రత్తగా చూడరా అన్న. అంటే లక్ష్మణుడు నవ్వేసి, అంటే ఏమిటి నీ అభిప్రాయం, మా అమ్మగారిని మీ అమ్మగారిని నేను చూడాలా? ఆవిడో రాజుగారి కూతురు, ఈవిడో రాజుగారి కూతురు, వాళ్ళు పుట్టింటి నుంచి అరణంగా తెచ్చుకున్న సంపదలే బోలెడున్నాయి. నాలాంటి వాళ్ళని కొన్ని వేల మందిని పోషించగలిగిన వాళ్ళు వాళ్ళు, వాళ్ళని చూడ్డానికైతే నేను వెళ్ళక్కర్లేదు. అది అయి ఉండదు నీ అభిప్రాయం. బహుశా అరణ్యానికి వచ్చాం కదా, కష్టపడుతున్నాం, ఎక్కడైనా సుఖపడతానని అనుకుంటున్నావేమో నువ్వు. నాకు ఐశ్వర్యం వాపి లోకానాం కామయే నద్వయా వీణా. ఏమన్నాడండి ఆయన, నామరత్వం అహం వృణే, నాకు నువ్వు అమరత్వం ఇస్తానన్నా అక్కరలేదు, నా దేవలోకాక్రమణం నామరత్వం అహం వృణే ఐశ్వర్యం వాపి లోకానాం కామయే నత్వయా వీణా. అమరత్వం నాకు అక్కరలేదు. ఏడు అమరత్వం అంటే నా దేవలోకాగ్రమణం, దేవలోకమును విస్తారన్నా అక్కర్లేదు. దేవలోకం అంటే అది మాట్లాడుకునేవాడు రామచంద్రుడు లక్ష్మణుడు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నాడంటే ఆ పదాలకి అర్థం వాళ్ళ స్థాయిలో ఉంటుంది తప్ప మన స్థాయిలో ఉండదు. కనుక నా అమరత్వమహం వృణే నా దేవలోకాగ్రమణం, దేవలోకమును నువ్వు ఇస్తానన్నా నాకు అక్కరలేదు అన్న. దేవలోకం అంటే ఇంద్రుడు చంద్రుడు ఉండే దేవలోకం అనే అర్థం కాదు. దేవానాం పూరయోధ్య, దేవతలందరూ ఉండే నగరం విష్ణులోకం వైకుంఠలోకం, వైకుంఠాన్ని నువ్వు ఇస్తానన్నా అన్నయ్య నాకు అక్కర్లేదు. నా దేవలోకాగ్రమణం నా అమరత్వమహం వృణే. ఏదో ఆ నిత్యసూరి పదవి ఉంది కదా, అది కూడా నాకు అక్కరలేదు. ఐశ్వర్యం వాపి లోకాన, లోకాలన్నింటినీ కట్టగట్టి ఇచ్చి పరిపాలించుకోమ్మనమన్నా
నా కామయే, నేను కోరను నాకు వద్దు. రామచంద్రుడు, ఒరే లక్ష్మణ, నువ్వేం మాట్లాడినా ఇక్కడ రికార్డ్ అయిపోతుంది, గట్టిగా చెప్పు. ఏం అక్కర్లేదా, నిజంగా అక్కర్లేదా, నిజంగా వెళ్ళవా నువ్వు అన్నాడు ఆయన. నీ విడిచిపెట్టి ఉన్న మహానుభావుడియనా, అలాంటి వాడిని నీకేమైనా యదిరాజ్యస్య హేతో రాజ్యం మీద వ్యామోహం ఉందంటే ఎంత బాధపడతాడండి. సిగ్గుపడిపోయి ఒక్కసారి తనలోనికి తాను కుంచుకుపోయాడు లక్ష్మణుడు. రామచంద్రస్వామి ఎందుకంత పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఇంత పరుషంగా మాట్లాడకపోతే ఆ కోపం తగ్గేలా లేదు. ఆయన కోపపు స్థాయి అలా ఉంది కనుక వినలేని మాట ఏదో అనాలి అంటే కానీ తగ్గడు. ఆయన ఒక్కసారి దిగాడు. దిగిన తర్వాత దగ్గరికి పిలిచి, ఎవరైనా ఆయన నిన్ను భరతుణ్ణి శత్రుఘ్ణ్ణి విడిచిపెట్టి ఉండే సుఖం అనేది నాకేదైనా ఉందిరా, బహుశా మనం చూడడానికి వస్తున్నట్టున్నాడు భరతుడు అన్నాడు. ఈయన వచ్చాడు, దగ్గరించాడు భరతుడు. అన్నగారిని ఊట చే రామమాసీనం జటామండల ధారిణం. రామచంద్రుడు కూర్చొని ఉన్నాడు, ఆయనను చూచాడు. దీనినే నమ్మాడు వారు ఇరుందవారు. కూర్చున్న సౌందర్యం ఎంత గొప్పగా ఉంటుందండి రామచంద్రస్వామిది. ఎక్కడ ఉంది కూర్చున్న సౌందర్యం? సింహాసనం మీద కూర్చుంటే సౌందర్యం కాదు, ఆ సింహాసనానికే బోలెడంత అలంకారం ఉంటుంది. అక్కడ ఏవో లైట్లు అవి ఇవి అన్నీ ఉంటాయి, కాదు నిజమైన సౌందర్యం తానే మొత్తం అడవినంతటిని ప్రకాశింపజేస్తూ అక్కడ కూర్చుని ఉన్నాడు. ఇది సౌందర్యం అంటే. దర్శించాడు, ఆర్య అన్నగారు అని ఒక్కసారి అని నేల మీద పడిపోయాడు రామచంద్రుడు. ఎలా ఉన్నాడు రామచంద్రుడు? అభితః పావకోపమం, అగ్నిహోత్రంలా ఉన్నాడు రామచంద్రుడు. దుర్నిరీక్ష్యంగా ఉన్నాడు ఆయన భరతుడిని చూడగానే. ఎందుకోసమని, భరతుడు అంటే ఇష్టం కదా, ఎందుకంత కోపంగా ఉన్నాడు ఆయన? నా శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు చేసావురా అని కోపం రామచంద్రునికి. ఎందుకు కోపం? నేను ఎందుకు వచ్చాను ఈ అడవికి? నా భరతుడు రాజు కావాలని, నా భరతుడు సుఖపడాలని నేను అడవికి వస్తే మడ నువ్వు కూడా నా అలాగే జడలు ధరించి ఈ నారబట్టలు కట్టుకుని నేల మీద వచ్చి పడితే మరి కోపం రాదండి. ఇంత అందంగా చెప్తాడు, జటిలం ప్రాంజలిం పతితం భువి, జటిలం చీరవసనం ప్రాంజలిం పతితం భూవి. కారణాలు ఇవన్నీ కారణాలు. రామచంద్రునికి ఎందుకంత కోపం వచ్చింది అంటే, ఎలా ఉన్నాడు భరతుడు? జటిలం, ఈయన జటలను ధరించి ఉన్నాడు. అది చూడగానే రామచంద్రుడికి కోపం. మా నాన్నగారికి ఈ భరతుడు అంటే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అండి వాళ్ళ నాన్నగారికి. ఏవైనా సుగంధ తైలాలు, కేశములకు రాసుకునే తైలాలు, మరి వాళ్ళందరూ రాజకుమారుడు కదండి, చక్కగా అందంగా రాసుకుంటారు. అలాంటి తైలములు ఎవళ్ళైనా పట్టుకొని వస్తే మొట్టమొదటగా దశరథ చక్రవర్తి ఎవరి కోసమని ఎంచుతాడు అంటే, ముందు భరతుని కోసమని ఎంచి పక్కన పెట్టేసిన తర్వాత రామచంద్రుడు లక్ష్మణుడు. ఇంత అందమైన కేశపాశములు మా నాన్నగారికి ఇష్టం, వీడు అందమైన కేశపాశాలంటే అలాంటి వాడు జటలు ధరిస్తాడా అని కోపం రామచంద్రునికి. జటిలం చీరవసనం, నారబట్టలు కట్టుకున్నాడు. బట్టల మూట గుమ్మంలోకి వస్తే దశరథ చక్రవర్తి మొట్టమొదటగా సెలెక్ట్ చేసేది భరతునికి ఏ రంగు నప్పుతుంది అది తీసి పక్కన పెట్టేసిన తర్వాత, ఒరే రామ నీకు నచ్చింది తీసుకోరా, శత్రుఘ్న నీకు నచ్చింది తీసుకోరా అంటాడు. అలాంటి భరతుడు ఇవాళ నారబట్టలు కట్టుకుని వస్తే రామచంద్రునికి కోపం. చీరవసనం ప్రాంజలిం, నమస్కారం పెట్టుకుని ఉన్నాడు భరతుడు. అయోధ్యలో ఎప్పుడు భరతుడు రాముడికి నమస్కారం పెట్టడు, రామచంద్రుడే భరతుడికి నమస్కారం పెడతాడు. నిత్యకృత్యం ఇది. ఎందుకని, ఏదైనా కౌసల్యాదేవి రామచంద్రుడి కోసమని ఏ మైసూర్ పాకో తెచ్చిపెట్టింది అనుకోండి, రామచంద్రుడు తినడు. ఆయనకి భరతుడు తింటే కానీ ప్రీతి ఉండదు. కనుక భరతుడిని పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఒరే భరత తినరా అని అంటే, భరతుడు నాకొద్దు అంటే ఈయన బతిమాలుకుంటాడు, ఒరే నమస్కారం పెడతాను తినరా అని. ఎప్పుడు ఈయన నమస్కారం పెట్టేవాడు భరతుడికి. అలాంటిది భరతుడు వచ్చి నమస్కారం పెట్టుకుని పడి ఉన్నాడు. ప్రాంజలిం పతితం భూవి, నేల మీద పడిపోయి ఉన్నాడు ఆయన. ఇది చూడగానే మరింత కో. కారణమేమి, రామచంద్రుడు ఊయరలో పెరిగాడు, లక్ష్మణుడు ఊయరలో, శత్రుఘ్నుడు ఊయరలో పెరిగారు, కానీ భరతుడు ఊయరలో పెరగలేదు.
ఎందుచేత అంటే దశరథ చక్రవర్తి అమ్మో ఉయ్యాల్లో పడుకోబెడితే మా భరతుడి సుకుమారమైన శరీరానికి ఆ పరుపు ఎక్కడ గుచ్చుకుంటుందో అని ఒడిలో పడుకోబెట్టుకుని పెంచాడు. మా నాన్నగారికి అంత ప్రీతిపాత్రుడు, సుఖపడతాడు అనుకుంటే వచ్చి నిష్కారణంగా ఇలా కష్టపడుతున్నాడే అని కోపం రామచంద్రునికి. కనుక అసలే భరతుడు అంటే నాకు ప్రేమ, వల్లమాలిన ప్రేమ, ఇప్పుడు గనక నేనే కొంచెమైనా మెత్తపడ్డానా ఈ భరతుడు ఏదో మాయ మాటలు చెప్పి నన్ను తీసుకెళ్ళిపోతాడు, కనుక అమ్మ చాలా జాగ్రత్తగా గట్టిగా ఉండాలి మనం అనుకున్నాడు ఈయన. ఏ అందంగా చెప్తారండి, వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నలలో జిత క్రోధ కహ, కోపమును జయించిన వాడెవరు? చాలా జాగ్రత్తగా గమనించాలి. కోపము లేనివాడెవరు అని అడగలేదు వాల్మీకి మహర్షి, కోపమును జయించిన వాడెవరు అని అడిగాడు. అంటే అర్థమేమిటి, కోపం లేకుండా ఉండకూడదు, అవసరమైనప్పుడు కోపం ఉండాలి, కానీ కోపం ఆయన వశంలో ఉండాలి. ఆయన ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కోపం రావాలి. అలా క్రోధం ఆహారయద్రామ అన్నట్లుగా అప్పుడప్పుడు ఈయన వశంలో ఉంటుంది కనుక కోపాన్ని తెచ్చుకుంటాడు ఈయన. ఇప్పుడు భరతుడి దగ్గర ఉన్నప్పుడు మనం గనక మృదువుగా కనబడ్డామా, ఈ భరతుడు మనల్ని నెమ్మదిగా మనం తీసుకుని వెళ్ళిపోతాడు అనుకుని భరతుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఒరే నాయన భరత, శ్రీకృష్ణ భగవానుడు గీతలు చెప్పాడు కదండి, భారతంలో గీతలు, భాగవతంలో గీతలు, రామాయణంలో కూడా గీతలు. రామాయణంలో ఎవరు చెప్పారండి గీతలు? రామగీతలు రామచంద్రుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడండి? ఇదిగో ఇప్పుడు భరతుడికి చెప్తాడు గీతలన్నీ. రామచంద్రస్వామి ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఎందుకంటే ఈయన రాజ్య పరిపాలన చేయాల్సిన వాడు కదా, రాజుగారికి ఏ ఏ ధర్మములు ఉండాలో ఆ ధర్మాలన్నీ అడిగే నెపంతో ధర్మములను బోధించాలి. కనుక ఈ భరతుడిని కూర్చోబెట్టుకుని, ఖచ్చిత సర్గ అంటారు దీన్ని, కూర్చోబెట్టుకుని, ఒరే నాయన నాన్నగారు జీవించి ఉండగా నువ్వు ఇలా రావడం తగునా? ఒకవేళ ఏమైనా అయ్యిందా, చిన్నపిల్లవాడిని చేసి శత్రువులు ఎవరైనా రాజ్యం లాక్కున్నారా, ఇలా ఈ వేషంతో ఇలా వచ్చావు నువ్వు అని గబగబా ధర్మాలన్నీ అడిగాడు. అడిగిన తర్వాత చివరగా రామచంద్రస్వామి, ఒరే నాయన ఒక్కటివి ఏ నిర్ణయం తీసుకోవడం లేదు కదా అన్నాడు. ఏమెందుకోసమని అంటే, ఒక్కటివి నిర్ణయం తీసుకుంటే అది పొరపాటైతే ప్రజలందరూ ఇబ్బంది పడతారు, అందరితోటి ఆలోచించి ఏ నిర్ణయం చేయడం లేదు కదా అన్నాడు. అందరితోటి ఆలోచిస్తే తెగదు, ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తాడు, అసలు పనిచేరగదు. కనుక ప్రభు అంటే ఎలా ఉండాలి అంటే, ఆ ప్రభు ఏమనుకుంటున్నాడు అనేది ఎప్పుడు తెలియాలంటే పని జరిగిన తర్వాత తెలియాలి. కనుక ఆయన మనసులో ఏముందనేది కార్యం అయిపోయిన తరువాత, ఓ ఇదా ప్రభు యొక్క అభిప్రాయం అనేది తెలియాలి, అలా ఉండాలి. అలా 10 మందితోటి నువ్వేం ఆలోచించడం లేదు కదా అని ఒక బాగా కొన్ని ప్రశ్నలు అడిగి చివర, యాం వృత్తిం వర్ధతే తాత యాం జన ప్రపితామహ ప్రపితామహ తాం వృత్తిం వర్ధసే తాత అడిగి, నాయనా మన తాతగారు ఎలా నడుచుకున్నారు, మన నాన్నగారు ఎలా నడుచుకున్నారు, నువ్వు కూడా అదే మార్గంలో నడుస్తున్నావు కదా అని. అంటే భరతుడు రామచంద్రుని కేసు చూచి చమత్కారంగా ఒక నవ్వు నవ్వట్టు. ఏమిటి నవ్వు? శుద్ధులు ఒకళ్ళకు చెప్పడానికైనా వాళ్ళు కూడా పాటించడానికా అని అందులో అభిప్రాయం. ఇంకా నాకు ఇన్ని ధర్మాలు చెప్తున్నావు నువ్వు, ఏమడుగుతున్నావు నన్ను, మన నాన్నగారు ఎలా నడుచుకున్నారో, మన తాతగారు ఎలా నడుచుకున్నారో అలా నడుచుకుంటున్నావా అని. నేను నడుచుకుంటున్నాను, నువ్వే నడుచుకోవటం లేదు, ఆ సంగతి చెబుదామనే వచ్చానన్నాడు. నేను నడుచుకోవటం లేదా? మన వంశంలో ఎప్పుడైనా పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజ్యం పాలించడం అనేది ఉందా? లేదు కదా. మరి నువ్వుండగా నేను రాజ్యం పాలించడం ఏమిటా, నువ్వు పాలించాలి కానీ ఈ విషయం నీకు విజ్ఞాపనం చేద్దామనే వచ్చానన్నాడు ఆయన. తండ్రి గారు మరణించారన్న వార్త విన్న రామచంద్రుడు మరి ఆ లోపల ఉన్నటువంటి లక్ష్మణుడికి సీతమ్మకి చెప్పాలి. అన్నగా చెప్తాడండి ఆయన, సీతే మృతస్తే శ్వశుర పిత్రాహీనోసి లక్ష్మణ, సీత నీ మామగారు మరణించినారు, తండ్రి లేనివాడి అయిపోయావురా లక్ష్మణ, భరతో దుఃఖమాచష్టే. భరతుడు చాలా విచారకరమైన వార్తను చెప్పాడు నాన్నగారు మరణించారన్న సంగతి అని చెబుతూ చాలా చమత్కారంగా చెప్తాడు. సరే సీతమ్మ నీ మామగారు మరణించారు, ఏమనాలి లక్ష్మణస్వామితోటి, లక్ష్మణ మన తండ్రి గారు మరణించారా అనాలి. అనడు, లక్ష్మణ తండ్రి లేనివాడివైపోయావురా అంటాడు.
ఏ ఈయన అవలేదా, తండ్రి లేనివాడు ఈయన, తండ్రి లేనివాడు అయ్యాడు కదా, ఆ మాట అనడు. ఎందుకనడు ఈయన అంటే కొంచెం ఎదురుకు పెడితే ఆ సంగతి ఏదో మనకి తెలుస్తుంది. బాధపడ్డాడు జ్యేష్ఠుడు ఈయన, కర్మలను చేయవలసిన వాడు ఈయన, కనుక ఎప్పుడున్నా ఎక్కడ ఉన్నా ఎప్పుడు వచ్చినా ఎన్నేళ్ళైనా ఈ కర్మ అనేది జ్యేష్ఠుణ్ణి ఆశ్రయించి ఉంటుంది కనుక వాడు మళ్ళా ఇన్ని రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందే. రామచంద్రుడు కూడా తండ్రి గారికి మళ్ళా తర్పణాదులన్నింటినీ నిర్వహించాడు ఆయన. అయింగుది పిణ్యాకం అని ఏం చేస్తాడు ఈయన, ఈయన ఆహారంగా స్వీకరించేదే ఆ పిళ్ళు ఈ పిళ్ళు దుంపలు వాటి పిళ్ళతోటి ఆహారం స్వీకరిస్తాడు. ఇప్పుడు తండ్రి గారికి తర్పణం చేయాలంటే అదే పిండితోటి తండ్రి గారికి తర్పణం చేసి ఎవరి ఈయన మహాచక్రవర్తి, కానీ ఆయనకి తర్పణం చేస్తూ ఆయనకి పిండ ప్రదానం చేయాల్సి వస్తే ఏం పెట్టాల్సి వస్తుంది, పిండితోటి ఆయనకి పెట్టాల్సి వస్తుంది. నాన్నగారు ఏం చేయమంటారు నన్ను, యదన్నః పురుషోభవతి తదన్నాహ తస్య దేవతాహ. పురుషుడు ఏ అన్నము తింటాడో ఆయన దేవతలు కూడా ఆ అన్నమునే తిందురు. కా లేకపోతే సాగదు. దేవతలు గొంతెమ్మ కోరికలు కోరారనుకోండి, నాకే లేదు నీకెక్కడ పెట్టనని ఆ దేవుణ్ణి తీసుకెళ్ళి ఏ దేవాలయంలోనో అప్పచెప్పేస్తాడు. అందుకని దేవతలు పాపం అలా యాగి చేయరు. నాయన నువ్వేం పుచ్చుకుంటే అదే పెట్టరా నాయన. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిభరితం అశ్నామి ప్రేతాత్మన అన్నాడు కదా భగవంతుడు. ఒరే నాకు నేను ఇంత మనిషిని కనపడుతున్నాను కనుక అంత తినేస్తాను అనుకోకురా, నువ్వు ఏమిచ్చినా చాలురా, పత్రం ఓ ఆకిస్తే చాలురా, పుష్పం ఓ పుష్పం ఇస్తే చాలురా, నీళ్ళు ఇస్తే చాలురా, ఓ పండిస్తే చాలురా చెప్పాడు ఆయన. అంటే అర్జునుడు ఓసారి పైకి కిందికి చూశాడు కృష్ణ భగవానుడికేసి, ఏంటి ఇవేవో తేరగా వచ్చేసినట్టు చెబుతున్నావు నువ్వు అన్నట్టు చూసినట్టున్నాడు అర్జునుడు. కనుకనే కృష్ణ భగవానుడు వెంటనే ఒరే నాయన సరే సరే నా కోసం నువ్వేం తగ్గు, యత్ కరోషి యద్ అశ్నాసి. ఒరే నువ్వు రోజు భోజనం చేస్తున్నావా లేదురా, అయ్యో మూడు పూట్ల చేయకపోతే కుదరదండి, కనీసం రెండు పూట్లైనా చేయాలి, ఎందుకంటే వేదమంత్రం రెండు సార్లకే పరిశేతన మంత్రం ఉంది. ఇప్పుడు డాక్టర్లు చెప్పినట్టు మూడు గంటలు ఒకసారి తినేస్తామంటే కుదరదు, మరి వైదికంగా బతికేవాడు రెండు సార్లే సాపాటు చేయాలి, మూడో మంత్రం లేదు కనుక. చేస్తున్నానండి. మరి అలా చేయడం కోసమని నువ్వు కూడా ఏదో పదార్థం తెచ్చుకుంటావు, దాది తెచ్చుకోవడానికి ఏదో కష్టపడి పని చేస్తావు కదా, నువ్వు తినేదాన్నే ఓసారి కృష్ణ అర్పణం అనరా చాలు, నా కోసం ఏం చేయక్కర్లేదు నువ్వు తినేదే అంటాడు కదండి. కనుక యదన్నా పురుషోభవతి తదన్నాహ తస్య దేవతే దేవతాహ. ఏదైనా ఆచరణ యోగ్యంగా ఉండాలి ధర్మం. ఆచరణ యోగ్యం కాని ధర్మాలు చెబితే అవి పుస్తకాలకే పరిమితమవుతాయి తప్ప ఎవ్వడూ పాటించడు. కనుకనే దేవతలను ఆరాధన చేసినప్పుడు తానేమి స్వీకరిస్తాడో దానినే సమర్పిస్తాడు, స్వీకరిస్తారు దేవతలు. కనుక ఇదిగో నేను మద్దత్తం, నేను మీకు ఇచ్చేటటువంటి దీన్ని మీరు స్వీకరించండి అని తండ్రి గారికి చేయాల్సిన క్రియాకలాపములన్నీ చేసిన తరువాత అందరూ కూర్చున్నారు. రామచంద్రుడు భరతుణ్ణి, నాయన నువ్వు ఇలా రావడం న్యాయమా అని అడిగితే ఆయన, అయ్యా మా తల్లిగారు కోరింది తప్ప నేనే పాపము ఎరుగను, దయచేసి నువ్వే వచ్చి రాజ్యాన్ని పాలించవలసినది, ఇదే ప్రజలందరి అభిప్రాయం, తల్లుల అభిప్రాయం చెప్పాడాయన. రామచంద్రుడు తండ్రిగారు మరణించినంత మాత్రం చేత తండ్రిగారి మాట పోతుందా, ఆయన నన్ను వనవాసం చేయమన్నాడు వనవాసం చేస్తాను, నిన్ను రాజ్యం పాలించమన్నాడు రాజ్యం పాలించు, త్వం రాజా భరత భవ నరాణం నువ్వు ప్రజలందరికీ రాజువి కా, అది తండ్రి గారు నీకు విధించిన ధర్మము, అహమపి రాజరాన్ మృగాణం నేను మృగములకన్నిటికీ ప్రభువును అడవిని శాసిస్తూ ఉంటాను. ఇది నాన్నగారు చాలా తెలివైన వాడు, విషయ విభాగం అంటే తన యొక్క సామ్రాజ్యాన్ని తాను మరణించడానికి ముందే విభాగం చేసి ఉంచాడు ఆయన. ఇదిగో పెద్దవాడి వాట, ఇదిగో చిన్నవాడి వాట. చిన్నవాడి వాట ఏమిటి, భరతుని వాట రాజ్యము, పెద్దవాడి వాట అరణ్యము, ఆయనే చేశాడయ్యా విషయ విభాగం, కనుక దానిని పాటించడమే మనం అన్నాడు ఈయన రామచంద్రస్వామి. అలా కాదు, నువ్వే వహించాలి రాజ్యభారాన్ని, బలిష్టమైనటువంటి వృషభ రాజం మోయవలసిన బరువును లేగదూడ మోయగలదా, కనుక నీవే పరిపాలించాలి ఈ రాజ్యాన్ని అన్నాడు భరతుడు. నేను తండ్రి గారి మాటను దేవదాటలేనన్నాడు రామచంద్రస్వామి.
నా